చిన్నశంకరంపేట మండల కేంద్రంలోని అనంత పద్మనాభ స్వామి దేవాలయం వద్ద మెదక్ చేగుంట రహదారి డబుల్ రోడ్డు కావడంతో వాహనదారులు అధిక వేగంతో వెళ్తున్నారు. దీంతో మీర్జాపల్లి నుంచి శంకరంపేట వైపు వచ్చే వాహనాలు తరచూ ప్రమాదానికి గురై కొంతమంది మరణించారు. అదేవిధంగా చిన్నశంకరంపేట, కామారం, మీర్జాపల్లి, కామారం తండా, కుర్మపల్లి గ్రామాలకు చెందిన రైతులు తమ ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తరలించేందుకు కూడా ఈ రోడ్డు నుండి పోవడం జరుగుతోంది. కొనుగోలు కేంద్రాల నుంచి నార్సింగ్ వెళ్లేందుకు లారీలు ఈ రోడ్డు నుంచే వెళ్లడంతో గతంలో లారీలు బోల్తా కొట్టడం జరిగింది. మళ్లీ ఇప్పుడు కొనుగోలు కేంద్రాలు ప్రారంభం కావడంతో స్పందించిన స్థానిక సర్పంచ్ రాజిరెడ్డి, పిఎస్సిఎస్ చైర్మన్ అంజిరెడ్డి రోడ్డు ప్రమాదాలు జరగకుండా రోడ్డును బాగు చేయించారు. అనంతరం సర్పంచ్ రాజిరెడ్డి మాట్లాడుతూ, మీర్జాపల్లి నుంచి చిన్నశంకరంపేట వచ్చే రోడ్డు గతంలో జిల్లా పరిషత్ పరిధిలో ఉండేదని, ప్రస్తుతం ఆర్ఎండ్బి పరిధిలోకి వెళ్లడం జరిగిందని, మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి సహకారంతో ఎలాంటి ప్రమాదాలు జరగకుండా ఉండేందుకు డబుల్ రోడ్డు చేసే విధంగా కృషి చేస్తామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ రాజిరెడ్డితో పాటు ఉప సర్పంచ్ చిరంజీవి తదితరులు పాల్గొన్నారు. మీర్జాపల్లి రోడ్డు నార్సింగ్ అని రోడ్డు మరి ఇక్కడ మెదక్ చేగుంట హైవేకు ఆనుకొని ఉండడం వల్ల మరి మెదక్ చేగుంట హైవే డబుల్ రోడ్ అయింది. మరి విపరీతమైన వెహికల్స్ రావడము, అన్ని వేగంతో జరగడం వల్ల ఇక్కడ పరిశ్రమలు చేయబట్టి 60-70 దానితో లారీలు వెళ్ళి రోడ్డు పూర్తిగా ధ్వంసం అయిపోయింది. హెవీ స్పీడ్తో వస్తే ఇక్కడ గతంలో అనేక ప్రమాదాలు జరిగాయి, చాలామంది చనిపోవడం జరిగింది. మరి ముఖ్యంగా మరి ఇక్కడ రైతులు మరి మిర్జాపల్లి కావచ్చు, శంకరంపేట కావచ్చు, కురుమపల్లి కావచ్చు, కామారం కావచ్చు, ఐకేపీ సెంటర్లో బస్సులు నుంచి లారీలు వస్తే కూడా మరి పూర్తిగా రోడ్డు ధ్వంసమైంది కాబట్టి లారీలు కూడా ఇక్కడనే పడిపోవడం జరిగిపోయింది, పళ్ళి కొట్టడం జరిగింది. సర్పంచ్ గారు మరియు మా చైర్మన్ గారు తాత్కాలికంగా ఇక్కడ కొంచెం మట్టిపోవడం జరుగుతుంది. మా ఎమ్మెల్యే గారి సహకారంతో దీన్ని డబుల్ రోడ్డుగా అతి త్వరలోనే చూస్తామని మరి ఎమ్మెల్యే గారిని మీ ద్వారా కోరడం జరుగుతుంది.